వైసీపీ ముగల దాడిలో ధ్వంసమైన టీడీపీ కార్యాలయం ఈ రోజు టీడీపీ నాయకత్వం కూడా పరామర్శిస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఏ నాయకుల్ని కూడా టీడీపీ కార్యాలయం వరకు కూడా రానివ్వలేదు. పోలీసులు పూర్తి ఆంక్షలు అయితే విధించారు. చంద్రమణ నాయుడు గారి టూర్ లో భాగంగా ఈ రోజు అయితే గణవరం వచ్చారు. ఇక్కడ కార్యకర్తల పరామర్శించడం బొంతు చిన్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. అనంతరం టీడీపీ కార్యాలయం చేరుకున్నారు. నాయకుడితో పాటు అనేక మంది టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. ప్రస్తుతం మనతో సౌమ్య గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడుతూ. మేడం, ఎలా చూస్తారండి ఈ దాడిని? గణవరం ఇప్పటివరకు జరిగి 3 రోజులు పైనే అవుతుంది, ఎవరిని కూడా ఇప్పటివరకు అలౌ చేయలేదు, ఎలా చూడాలి? ఒక భయానక వాతావరణంలో ఉందండి గన్నవరం. గతంలో ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు అటువంటి ప్రశాంతతను కోల్పోయాం. రోజు రోజుకి గడపాలంటే జీవితాన్ని ప్రతి క్షణం భయపడుతున్నాం అని ఇందాక స్వయంగా లేడీస్ చెప్పారు. ఈ లేడీసే మొన్న ఆ రోజు సంఘటన స్వయంగా చూశారంటండి. సినిమాలో ఏ విధంగా చూపిస్తారు ఒక రౌడీజాన్ని కళ్ళారా చూసామండి. లైవ్లో పెట్రోల్ బాంబ్స్ కానీ రాళ్ళు కానీ ప్రత్యక్షంగా విసరటం కానీ కాళ్ళు కార్స్ని తగలబెట్టడం కానీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటం కానీ ఇవన్నీ చూసాము. గతంలో ఇటువంటి వాతావరణం లేదు. నిజంగా ఇప్పుడు మనం చూస్తే రౌడీ రాజ్యం అండి, మొత్తం కూడా పులివెందల రాజ్యం ఉంది. తప్పకుండా ప్రజలే తీర్పు చెప్తారు. ఎంత అంటే అణిచివేయాలని చూస్తే అంత ఎగిసిపడుతుంది అలా. కాబట్టి బంతిని ఎంత కిందకి ఇసిరేస్తే అంత ఎగిరిపడుతుంది. కాబట్టి త్వరలోనే మీరు ఎంత అణిచివేయాలనుకుంటున్నారో తెలుగుదేశం క్యాడర్ అంత ఎగిసిపడుతుంది. రానున్న కాలంలో తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ రౌడీ రాజ్యాన్ని మాత్రం నాశనం చేసేస్తారండి. చంద్రబాబు గారు ఇందా మాట్లాడి చెప్పారు, పూర్తిగా పోలీసు వైఫల్యంతోనే ఇది జరిగిందని చెప్పి. పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అసలు? ఇంత ఘటన జరుగుతుందని తెలుసు, ఇంత దాడి చేస్తారని ముందే ప్రణాళిక ఉందని తెలుసు, టీడీపీ కార్యకర్తలు ముందే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, అయినా కానీ పోలీసు ఎందుకు పట్టించుకోలేదు అంట? నిజంగానే ఈరోజు పోలీసు వ్యవస్థను చూస్తే చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా సామాన్యులు కూడా ఒకప్పుడు భయపడే ఈ పోలీస్ వర్గానికి ఈరోజు చేతకరించుకుంటున్నారు. డీజీపీ స్థాయి, ఐపీఎస్ స్థాయి, ఎస్పీ స్థాయి కూడా ఈరోజు ప్రభుత్వానికి దాసోహం అంటూ వాళ్ళకి ఇచ్చిన బ్యూరోక్రసీ హక్కులు కానీ ఎక్కడ కూడా వాళ్ళు చట్టపరంగా వెళ్ళట్లేదు. కేవలం ఒక దాసోహం, అధికార పార్టీకి దాసోహం అని చెప్పి వ్యవహరించడం అనేది చాలా దారుణం అండి. గతంలో ఎంతోమందిని మనం ఐపీఎస్ని చూసాం, ఎంత హుందాగా ప్రవర్తించారు, చక్కటి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఏంటంటే వాళ్ళ పదవులకి వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కాసుపడి ఒక దాసోహంగా తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. చాలామంది యువకులు కలలు అంటారు ఒక ఐపీఎస్ అవ్వాలని, ఐఏఎస్ అవ్వాలని. ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ చూసి వీళ్ళు మరి యువతకి ఎటువంటి సందేశాన్ని ఇస్తారో మనం చూస్తున్నాము. అంటే ఉన్నత చదువులు చదువుకొని ఒక రౌడీకి, ఒక జైలుకి వెళ్ళిన వ్యక్తికి దాసోహం చేస్తుంటే యువతకి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారో కూడా ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఈ వ్యవస్థలన్నిటికీ నాశనానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఒక ఫ్యాక్షనిస్ట్, ఒక జైలుకి వెళ్ళిన దొంగకి పట్టం కడితే అన్ని వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేశాడు మనం కళ్ళారు చూస్తున్నాం. రానున్న రోజుల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పటికే అంతా కూడా యాంటీ గవర్నమెంట్ వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వ వ్యతిరేకత. మళ్ళీ రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. అదేవిధంగా తప్పకుండా పట్టాభిగారికి సంబంధించి వచ్చిన జాతీయ నాయకుడు ఆయన, ఆయన వచ్చారు అధికార ప్రతినిధిగా ఇక్కడ పరిశీలించారు, కానీ ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టారు. పూర్తిగా 24 గంటల పాటు ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి అయితే కనిపించింది. ఎలా చూస్తారు అసలు పట్టాభిగారిని ఎందుకు టార్గెట్ చేసి గన్నవరంలో అంత ఇష్యూని చేశారంటారు? అది ఎవరు ఊహించరండి. దొంతు చిన్న గారి ఇంటి మీద దాడి చేశారు. పోలీస్ రిప్రజెంటేషన్ కోసం, పోలీసులకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు మాకు రక్షణ కల్పించమని. చివరికి ఎటు టర్న్ అయిందంటే మా మీదే కేసులు పెట్టి మమ్మల్ని రిమాండ్కి పంపిస్తున్నారు. అంటే ఈ వ్యవస్థలు ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోయా మనం చూస్తున్నాం. తప్పకుండా ప్రజలు సమాధానం చెప్తారండి ఓటు అనే తీర్పుతో. రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్రానికి సౌభాగ్యం ఉంటుంది, లేకపోతే అల్ల కలలం అవుతుందని ప్రజలు గమనించారు. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు మంగళహారతలు పడుతున్నారు. లక్షలాది సంఖ్యలు ప్రజలు జనం మీద వచ్చేసి ఆయన రాక్ కోసం ఏది చూస్తున్నారు. పూర్తిగా టీడీపీకి మైలేజ్ పెరుగుతుంది, వైసీపీకి వ్యతిరేకత పెరుగుతుంది ప్రజల్లో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి దాడులు పూనుకున్నారు అనుకోవచ్చా? అంతే అండి, స్పష్టంగా ఆయన చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రోజు రోజుకి ఆయనకి పతనం స్టార్ట్ అయింది, రోజు రోజు దిగజారిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు మంగళహారతలు పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకే అతనికి ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ని బయట పెట్టుకుంటున్నాడు. ఈ విధంగా అతను ఏదో హీరో అనుకుంటున్నాడు, కానీ రోజు రోజుకి అతని క్యారెక్టర్ దిగజారిపోయి ప్రజలు చీకొట్టే విధంగా అతని క్యారెక్టర్ అయిపోయింది. కాబట్టి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రానున్న రోజుల్లో రాబోతుందండి. ఇది చెప్తున్న పరిస్థితి, ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళకి సరైన బుద్ధి అయితే చెప్తారు, ఇటు వైసీపీకి సరైన బుద్ధి చెప్పడం మాత్రం టీడీపీని పట్టం కడతారని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఆర్కేతో సురేంద్ర, గన్నవరం నుంచి.